75 సంవత్సరాలుగా జరగని అభివృద్ధి కేవలం 7 సంవత్సరాల్లో టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలోనే సాధ్యం అయిందని జిల్లా సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు మాట్ల మధు పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన పల్లె పట్టణ ప్రగతి కార్యక్రమాలు విజయవంతమైన సందర్భంగా సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద కేటీఆర్తో పాటు ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటాలకు బాలాభిషేకం కార్యక్రమాన్ని నిర్వహించి కృతజ్ఞతలు తెలియజేశారు. పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ కి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్న కేంద్ర ప్రభుత్వం చే సర్పంచ్లకు వెంటనే నిధులను విడుదల చేయించాలని సర్పంచ్ల ఫోరం జిల్లా అధ్యక్షులు మాట్ల మధు డిమాండ్ చేశారు. పల్లె ప్రగతి కార్యక్రమం విజయవంతమైన సందర్భంగా జిల్లా సర్పంచ్ల ఫోరం ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ల చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా మాట్ల మధు మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న బిల్లులను ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో చెల్లించింది అని ఆనందం వ్యక్తం చేస్తూ 75 సంవత్సరాలుగా జరగని అభివృద్ధి కేవలం టీఆర్ఎస్ ప్రభుత్వంలో మాత్రమే జరిగింది అని పేర్కొన్నారు. పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠధామాలు ఇలా చెప్పుకుంటూ పోతే అనేక రంగాలలో తెలంగాణ రాష్ట్రం పురోభివృద్ధి సాధించిందని గుర్తు చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సర్పంచ్లకు అందవలసిన గ్రాంట్లను సకాలంలో విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈరోజు సిరిసిల్ల జిల్లా కేంద్రంలో పల్లె ప్రగతి 5వ విడత విజయం చేసుకుని మా సర్పంచ్ల ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి అదేవిధంగా మా మంత్రి గారికి మహాభిషేకం చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మహాత్మా గాంధీ కలిగిన ప్రజలు రావాలంటే ముఖ్యమంత్రి గారు తన మానసపుత్రి గారి నుండి పల్లె ప్రగతి కార్యక్రమం చేపట్టి ప్రతి గ్రామానికి రాష్ట్రంలో అన్ని గ్రామ పంచాయతీలకు నెలసరి వారిగా 250 కోట్లు విడుదల చేసి రాష్ట్రంలో దేశంలో ఎక్కడ లేని విధంగా మన తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీలకు నిర్మిస్తున్న ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం, సర్పంచులు అదేవిధంగా గ్రామ ప్రజాప్రతిని అందరూ కలిసి ఈ పల్లె కార్యక్రమం చేయడం జరిగింది. దేశంలో ఎక్కడ లేని విధంగా గ్రామాల్లో ఈ రోజు వైకుంఠధామాలు అదేవిధంగా కంపోస్ట్ షెడ్లు, పల్లె ప్రకృతి వనాలు, గ్రామీణ క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేసుకుని అద్భుతమైన రీతిలో 60 ఏళ్ల చరిత్ర లేని తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. వారికి వినట్టుగా మా సర్పంచ్ ఎక్కడ ఉంటాం, అదేవిధంగా ఇప్పుడు లేని విధంగా గ్రామ పంచాయతీ అప్పు ఇప్పటి వరకు కూడా నెలసరిగా గ్రామ పంచాయతీ నిధులన్నీ క్లియరైనవి, ఇప్పటి వరకు కూడా అన్ని నిధులు క్లియర్ అయినాయి, ఇప్పటి వరకు కూడా సర్పంచులకు రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి బకాయిలు అన్ని విధంగా చెల్లించి సర్పంచులను అభివృద్ధిని ముందుకు తీసుకుపోతా ఉండాలి. అదేవిధంగా మరొక విధంగా కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం సర్పంచులకు దాదాపు 6 నెలల నుండి నెలసరి గ్రాంట్లు ఇవ్వడం లేదు. బండి సంజయ్ గారు మనకు లేఖ రాశారు, సర్పంచులకు లేఖ రాసిన మాకు కాదు కేంద్ర ప్రభుత్వాలు కానీ ఈ రకంగా సభాముఖంగా బండి సంజయ్ గారికి హెచ్చరిస్తున్నాం. బండి సంజయ్ గారు గ్రామాలు అభివృద్ధి చెందాలని మీకు ఉద్దేశం ఉంటే మోడీ గారికి లేఖ రాసి ఉన్న 5 నెలల గ్రాంట్లు విడుదల చేయాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా మార్చి నెలలో పోసిన ఎన్ఆర్ఎస్ సీసీ రోడ్లు ఇది వరకు 50 ఓవర్లు జనరేట్ కాదు, బిల్లులు రావడం లేదు. దాంతో సర్పంచులు ఆర్థిక ప్రభావం చూపెట్టి వారు ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి మీకు చిత్తశుద్ధి ఉంటే గ్రామాలు అభివృద్ధి చెందాలని ఉద్దేశం ఉంటే మీ మోడీ గారిని కోరి దానిపై యుద్ధం చేసి మాకు నిధులు విడుదల చేయాలని కోరుకుంటున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు సర్పంచులకు ఎలాంటి బకాయిలు లేవు, అన్ని చెల్లించి పూర్తిసారి చెల్లించింది, అద్భుతమైన రీతిలో అభివృద్ధి చేస్తూ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి సర్పంచులకు మంచి సంబంధంతో ముఖ్యమంత్రి గారు ఏ పిలిపిస్తామని మా సర్పంచులు అద్భుతంగా నిధులు డెవలప్ చేస్తూ ఉన్నారు. ఇంత మంచి అభివృద్ధి జరుగుతుంది మీరు ఓర్వలేక రాష్ట్ర ప్రభుత్వం బిల్లులు చెల్లిస్తలేదని సర్పంచులు కానీ ఒక అపండ వేయడం సరైన కాదు. మీ దగ్గర తప్పు పెడుకుని మీరు నిధులు లేక రాష్ట్ర ప్రభుత్వంపై మీరు ఇలాంటి ఆరోపణలు చేస్తే భావన తెలియజేస్తున్నాము. ఇదే విధంగా ముఖ్యమంత్రి గారు ఎలాంటి పిలుపునిచ్చినా కానీ మా సర్పంచులు ముందు నుండి అద్భుతమైన రీతిలో మా గ్రామాలు అభివృద్ధి తెలియజేసుకుంటున్నాము. ఇంత పెద్ద మహోత్సవ కార్యక్రమం చెప్పిన ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా జిల్లా యంత్రాంగానికి, మా సర్పంచులకు అందరికీ ఈ పల్లె ప్రగతి విజయం